మనందరి అభిమానాలు దాదాపు మూడు తరాల వారి అభిమానాలు చూరగొన్న ప్రఖ్యాత నటి శ్రీమతి జమున రమణారావు గారు సినీ పరిశ్రమకి మన సాహిత్యాన్ని అందించి ఎన్నెన్నో కొత్త వరుడులు సృష్టించిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పెద్దలు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు సినీ రంగానికి చెందిన డాక్టర్ కైకాల్ సత్యనారాయణ గారు శ్రీమతి గీతాంజలి గారు శ్రీ రంగనాథ్ గారు అట్లాగే పెద్దలు వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు శ్రీ తెన్నేటి విద్వాన్ తెనేటి గారు శ్రీ రేలంగి నరసింహారావు గారు ద్వాణా శాస్త్రి గారు ఎస్వి రామారావు గారు మాడ వెంకటేశ్వరరావు గారు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఎంతో చురుగ్గా కార్యక్రమం జరుపుతున్న శ్రీమతి ఆకునూరి శారద గారు వంశీ రామరాజు గారు వారి శ్రీమతి గారు ఈ సభకు విచ్చేసిన పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఒక ప్రఖ్యాత నటి సన్మాన కార్యక్రమం అందులో పేరు పొందిన సినీ పరిశ్రమలే తనకుంటూ ఒక పెద్ద స్థానాన్ని కల్పించుకున్న ఆదుర్తి సుబ్బారావు గారి పేరు మీద అవార్డు ఇవ్వాలంటే అది ఎంతో ప్రాముఖ్యమైన కార్యక్రమం అలాంటి దానికి ఉన్న నన్ను ఇక్కడికి రమ్మన్నప్పుడు మీరు కొంచెం పెద్దవాళ్ళ కోసం చూడండి ఎందుకంటే ఆ రంగంలో పరిచయం ఉండి దాన్ని కొంచెం వి విశదీకరించే స్తోమత ఉన్న వాళ్ళైతే బాగుంటుందని చెప్పాను వాళ్ళు ఇన్సిస్ట్ చేసినప్పుడు నాకు ఈ రంగంలో ఎక్కువ ప్రవేశం లేకపోయినా కానీ చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానం గౌరవించ మనం ఏవైతే ఎవరినైతే గౌరవించుకుంటున్నామో అలాంటి నటిని సత్కరించే కార్యక్రమంలో పాలుపంచుకోవడం మనం కూడా అదొక అవకాశంగా భావించి ఇక్కడికి రావడం తప్ప మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల యాభై అరవై డెబ్భై ఎనభైల వరకు కూడా సమాజంలో అందులో మన తెలుగు సమాజంలో అనుకుంటే ప్రతి ఒక్కరి జీవితం మీద సినిమా ప్రభావం ఉండేది అది మంచి గుణాలు వచ్చినాయి మంచి గుణాలు నేర్చుకున్నారు మంచి నడవడి వచ్చిందంటే నీతి నియమాలు వాటికి చాలా వరకు పౌరాణిక సినిమాలు కారణం మనం అందరినీ అన్ని పుస్తకాలు మహాభారతం కానీ రామాయణం కానీ చదివి దాన్ని వంట పట్టించుకునే అవకాశం అందరికీ లేకపో లేక ఉండ ఉండదు కూడా కానీ ఒక్కసారి సినిమా చూసినట్టు ఓ రాముడు అంటే ఇట్లాగా సీతాదేవి అంటే ఇట్లా రుక్మిణీదేవి లేక గారు తనదైన శాస్త్రంలో ఇచ్చిన కానీ ఆ మన ఇది శ్రీకృష్ణ తులాభారంలో వారు నటించిన ఇంకా వేరే వేరే మనకు ఆ పాత్రలను కంట్లో కట్టి మనకు ఇట్లా ఉంటుందా అన్నట్టు కళ్ళ కట్టినట్టు ప్రతి దాంట్లో ఉండేది అది సత్యభామ పాత్ర అంటే వేరే ఊహించలేము అసలే ఆ దర్పానికి టీవీకి అన్నిటికీ కూడా ఇవన్నీ మనకు కంటగట్టినట్టు మనకు దాదాపు స్థిర నిలిపించే అనుభవం అట్లాగే సాంఘిక చిత్రాలు కూడా మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి కొన్ని కొన్ని ఆ సినిమాలు కూడా అవలక్షణాలు చూపించి అవలక్షణాల ఫలితాన్ని కూడా మనకు వెంటనే తెలుసుకునేటట్టు కనిపించేసరికి నాకు తెలిసినంతవరకు చాలా వరకు ఒక మనిషి తన యవ్వనంలో ఎట్లా నడుచుకోవాలా పెద్దరికంలో అయితే ఎట్లా ఉండాలా పిల్లల్ని ఎట్లా చూసుకోవాలా కుటుంబ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా వర్చువల్గా డిఫైన్ చేసేది ఇది ఈ రకంగానే ఆ రకంగా ఆ యాంగిల్లో చూస్తే సరే సీనారెడ్డి గారు కానీ వేరే పాటలు కానీ చూస్తే అందులోనే ఎంతో ఎదుటి వ్యక్తి పట్ల మాట మర్యాద మన సంస్కారాన్ని ప్రతిబింబించే రకంగా ఎవరిని కూడా హేళన చేసే విధం కాకుండా అది డియైట్ అయినా కానీ ఆ ఇద్దరికీ ఇద్దరికి ఒకరి పట్ల ఒకరు అనురాగం గౌరవం ప్రకటించుకున్నారే తప్ప హే భావం కానీ లేకుంటే ద్వేషభావం ఎక్కడ కనపడి చులకన భావం కానీ కనపడకపోయేది అది ఈ విలువల నుంచి కొంచెం దూరం జరిగినట్టు కనపడుతుంది అది కానీ దాన్ని ఒక టెంపరీ ఫేజ్గా తీసుకొని మనం దాన్ని పాత విలువలు కూడా మనం మళ్ళీ తెప్పించుకోగలుగుతాం అన్న ఆశగా నమ్మకం కూడా నాకు ఉంది అది ఇవాళ మన సమాజంలో చూస్తే సంగీతం సాహిత్యం లేక నటన వీటన్నిటికీ అంటే లేక నృత్యం కానీ సాహిత్యానికి సంబంధించిన బ్రాడ్గా అన్ని వీటికి కూడా సినిమా ఒక రాజపోషకురాలుగా నిలబడి ఉండేది అది ఇప్పుడు సరే అంటే విమర్శ అనగా కాదు నాకు మా చిన్నతనులు కూడా ఒక సినిమాకి వెళ్తే ఆ సినిమా థియేటర్ దగ్గరనే పాటల పుస్తకాలు అమ్మేది అది ఆ పాటల పుస్తకాలు పది పైసలకు పదిహేను పైసలకని అయితే ఆ పాట సాహిత్యం వాడు అది విద్యార్థులే కావచ్చు వంద వయస్సులు కావచ్చు ఆ పాట కొన్ని నచ్చ ప్రతి సినిమాలో దాదాపు ఒక ఐదారు ఎంతో మీనింగ్ఫుల్ సాంగ్స్ ఉండేది అది ఆ సాంగ్స్ నోట ఒక కంఠస్థం చేసి సరే వాళ్ళ గొంతు వాళ్ళ అది ఆ దారిలో పోవుకుంటూ లేకుంటే పని చేసుకుంటూ దానికి సంబంధోచితమైన పాటలు పాడుకుంటూ మనిషి తన బాధలను కూడా మర్చిపోయే వాళ్ళది ఎందుకంటే వేరే శ్లోకాలు పద్యాలు అంటే మనము అయితే ఇంకో పెద్ద విషయం ఏంటంటే నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు రచించిన పాటలే కాకుండా పోతన భాగవతంలో నుంచి లేకుంటే ఎక్కడెక్కడి నుంచి కూడా ఆ శ్లోకాలు పద్యాలు అన్న వాటిలో మనకు వచ్చినంత వరకు చూసుకొని మనిషి ఈ ఒక తేలిక హృదయాన్ని తేలిక తీసుకోవడం